మాదక ద్రవ్యాల మత్తులో ఇద్దరు యువకులు ఓ యువతి నడి రోడ్డుపై వీరంగం సృష్టించిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఉడిపి జిల్లాలో జరిగిన ఈ ఘటనలో విద్యార్థులు ఒకరిపై మరొకరు దాడికి దిగారు. స్థానికులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి వారిని అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులపైన చిందులు వేశారు. ముగ్గురు కలిసి ఒకే ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పాడుబిద్రి వద్దకు రాగానే అందులో పెట్రోల్ అయిపోవడంతో వారు ఘర్షణకు దిగారు. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపైకి బెదిరింపులకు పాల్పడ్డారు. చేసేదేమీ లేక స్థానికుల సహకారంతో పోలీసులు ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. వీరు తమిళనాడుకు చెందినవారుగా గుర్తించిన పోలీసులు ఓ ప్రైవేట్ కళాశాలలో MBBS చదువుతున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. Don't touch it. Do not touch it.